Welcome to the small scale industries, paper plates and paper cups and paper plate raw materials. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనము మిషన్ వెనకాల 5 rolls అటాచ్ చేయబడి ఉంటాయి. ఈ 5 rolls అనేవి ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే బల్ల మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారైతే అవి గోల్డ్ కలర్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారవుతాయి. ఈ వీడియోలో రైట్ కార్నర్లో టాప్లో సిట్టింగ్ గోల్డ్ పేపర్ ప్లేట్స్ టిక్ మార్క్ పెట్టిన ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఇంటూ మార్క్ క్రాస్ గుర్తు పెట్టిన ప్లేట్ బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. అదేవిధంగా టిఫిన్ ప్లేట్ కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్లో మిషన్ వెనక కింద వీడియోలో మనకు 5 rolls ఎలా ఉంటాయో మీకు డెమో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము 13 inches గోల్డ్ ప్లేట్స్ కానీ, 14 inches గోల్డ్ ప్లేట్స్ కానీ, 15 inches గోల్డ్ ప్లేట్స్ కానీ మన ఏరియాలో, మన పట్టణంలో, మన గ్రామంలో, మన నగరంలో, మన రాష్ట్రంలో ఏ ప్లేట్ డిమాండ్ ఉన్నాయో ఆ ప్లేట్ సైజ్ ఎంక్వైరీ చేసుకొని ఆ ప్లేట్ సైజ్ మిషన్ తయారు చేయించుకుంటే బాగుంటుందని మంచి సలహా ఇస్తున్నాను. ఈ మిషన్కి వచ్చే మోటార్లో మనకు 2 రకాల మోటార్లు ఉంటాయి. మనం ఇంటి కరెంటు కాకుండా, మిషన్ కొన్న తర్వాత ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు మంచి సలహా ఇస్తున్నాను. ఈ మిషన్కి వచ్చే మనకి రోల్స్ అనేటివి మనకు 5 rolls పెడితే 5 plates, 6 rolls పెడితే 6 plates, 4 rolls పెడితే 4 plates తయారవుతాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు ప్రాఫిట్స్ అనేవి మినిమం 10-15 paisa, మినిమం 10-15 paisa, మినిమం 10-15 paisa లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. మనకి కిలోకి తీసుకునే సైజును బట్టి మనకి 50-80 plates తయారవుతాయని గమనించండి. సో మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.